ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు చేసింది కవిత బినామీ అంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ చేసిన ప్రకటన మరోసారి రాజకీయ విమర్శలకు కేంద్రమైంది సీబీఐ దర్యాప్తులో లిక్కర్ స్కామ్ బయటపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే రోడ్డుపై వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతాయని కవిత కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ సంస్థలు తర్వాత చేయబోతున్నాయన్న దానిపై ఇప్పుడు రేపుతోంది మాగుంట అరుణ్ రామచంద్ర పిళ్లై శరత్ చంద్రారెడ్డి అభిషేక్ బోయినపల్లి బుచ్చిబాబు ఈ కేసు మూలాలను తవ్వుతున్న ఈడీ త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అరెస్ట్ అయిన వారి రిమాండ్ రిపోర్టులో ఈడీ కొత్త కొత్త ఆరోపణలు చేస్తోంది రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు సంచలన విషయాలను పేర్కొంది అరుణ్ రామచంద్ర పిళ్లై కవిత బినామీ అని ఆరోపించింది ఈడి తాను ఆమె ప్రతినిధిని అంటూ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారని కోర్టుకు తెలిపింది ఇండో స్పిరిట్ అనే కంపెనీ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన పిళ్లై సమీర్ మహేంద్రుతో కలిసి లిక్కర్ స్కామ్లో ముఖ్య పాత్ర పోషించారని చెబుతున్నారు కవిత తరఫున విజయ నాయర్తో పాటు సమీర్ మహేంద్రుతో పిళ్లై పలుమార్లు చర్చలు కూడా జరిపారన్నది ఈడీ ఆరోపణ సౌత్ గ్రూప్తో ఆమ్ ఆద్మీ నేతలకు ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఒప్పందం కుదిరిందని ఈడీ చెబుతోంది సెప్టెంబర్లో సౌత్ గ్రూప్ ప్రతినిధులు ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారని దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఈడీ చెబుతోంది సౌత్ గ్రూప్ వంద కోట్ల మేర ముడుపులు ఆప్ నేతలకు ఇచ్చినట్లు పిళ్లై విచారణలో చెప్పారంటోంది ఈడీ పిళ్లై బుచ్చిబాబును కలిపి ప్రశ్నించాలని ఈడీ కోర్టుకు తెలిపింది వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ తమ దగ్గరున్నాయంటోంది ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ నెల పదమూడు వరకు రామచంద్ర పిళ్లైని ఈడీ కస్టడీకి అనుమతించింది ఇటు ఈ కేసులో తిహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియాను కూడా ఈడీ అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు మరోవైపు మనీష్ సిసోడియా అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ పాలసీపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పు జరిగినట్లు సిబిఐ దర్యాప్తులో తేలిందన్నారు ప్రధానికి విపక్ష పార్టీ నేతలు లేఖ రాయడాన్ని తప్పుబట్టిన ఆయన ఈ కేసులో దొరికిపోతామని చెప్పి ముందుగానే ఫోన్లు ధ్వంసం చేసిన వారికి లేఖ రాయాలని సెటైర్లు వేశారు हमको हम थोड़ी बोले आप लिकर बिजनेस करो लिकर बिजनेस करके कमीशन खाओ इल्लीगली पैसे बनाओ अलग हजारों करोड़ लोगों का लूट हो हम थोड़ी बोले है आप लोग लिकर बिजनेस किए आप लोग नया पॉलिसी बनाए आप लोग उसमें कंप्लेंट आया कंप्लेंट के खिलाफ सीबीआई ने इंक्वायरी किया है उसमें ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ప్రస్తావించడం రాజకీయ విమర్శలతో ఢిల్లీ లిక్కర్ స్విత స్పందించారు రోడ్లపై వెళుతుంటే కుక్కలు మురుగుతాయని మొరగడం కుక్కల ప్రాబ్లం అంటూ రియాక్ట్ అయ్యారు ప్రపంచంలో చాలా నెగిటివిటీ ఉంది ఆ నెగిటివిటీ అంటే మీరు దయచేసి మనసు పాటు చేసుకోవద్దు మనం పిచ్చి కుక్కలు అరుస్తా ఉంటాయి కుక్క ప్రాబ్లం కాదు మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది అటు ఈడి ఇటు సిబిఐ దర్యాప్తులో జోరు పెంచుతూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నాయి ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేశాయి ఇక నెక్స్ట్ ఎవరు అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది